ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం టార్గెట్ చేసిన కీవర్డ్ ఏంటంటే కన్వెన్షన్స్. ఈ కన్వెన్షన్స్ మీద చాలా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి రీసెంట్ ఎగ్జామినేషన్స్ లో, కాబట్టి వీటి మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. అండ్ 2004 లో దీని తరకు రూట్ అయితే పడింది మనకేంటి బయోసేఫ్టీ ప్రోటోకాల్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో దీని మీద బేస్ చేసుకునే క్వశ్చన్ అయితే వచ్చింది. ఈవెన్ ఈ పర్టికులర్ థింగ్ అంటే బయోసేఫ్టీ ప్రోటోకాల్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ దీని మీద బేస్ చేసుకుని మొన్న యూపీఎస్సీ ఎన్డీఏ 2020 లో సేమ్ ఇదే దాని మీద బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే వచ్చింది. మీకు చాలాసార్లు చెప్పాను యూపీఎస్సీ దగ్గర లింక్స్ అయితే చాలా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి కనెక్ట్ అవుతా ఉంటాయి ప్రతిసారి అని. ఇదిగోండి యూపీఎస్సీ ఎన్డీఏ 2020 బయోసేఫ్టీ ప్రోటోకాల్ టు ద కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఓకే, ఇలాగా మనకి కనెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ దీన్ని కొంచెం మీరు డీకోడ్ చేయండి అండ్ దాని ప్రకారం నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో ఇది 2004. నెక్స్ట్ 2008 చూడండి, ఇక్కడ ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్ పేరు ఇచ్చేశారు. ఓకే, అండ్ దానికి రిలేటెడ్ మనకేంటి కన్వెన్షన్స్ తో మ్యాచ్ చేయమన్నారు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ కన్వెన్షన్ పర్సన్ ప్లేస్ హెడ్ క్వార్టర్స్ అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చారు. అయితే మనకి బెల్గ్రేడ్ కన్వెన్షన్ బేస్ చేసుకుని కూడా అంటే ఈ కన్వెన్షన్ అనే కీవర్డ్ ని బేస్ చేసుకోవడం కూడా మనకి క్వశ్చన్ అయితే వచ్చింది 2008 సివిల్ సర్వీస్ ఫ్రేమ్స్ లో. నెక్స్ట్ 2010 లో చూడండి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చైల్డ్. సో వీటి మీద కూడా క్వశ్చన్ అయితే వచ్చింది 2010 సివిల్ సర్వీస్ లో కన్వెన్షన్ అనే కీవర్డ్ తో. ఓకే, నెక్స్ట్ 2010 లో మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ యుఎన్ఎఫ్సిసి మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ 2010 లో కూడా మళ్ళీ రామ్సర్ కన్వెన్షన్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. టోటల్ 2010 లో మనకి ఓన్లీ కన్వెన్షన్స్ మీద బేస్ చేసుకునే టోటల్ 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇది మీరు కొంచెం గమనించాలి. నెక్స్ట్ దీని తర్వాత కనెక్షన్ చూసుకుంటే 2014 సివిల్ సర్వీస్ ఫ్రేమ్స్ లో కూడా మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అనే దాన్ని బేస్ చేసుకుని మనకి 2014 సివిల్ సర్వీస్ ఫ్రేమ్స్ లో కూడా మనకు క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ 2015 లో కూడా మనకి ఏంటంటే ఈ కన్వెన్షన్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. ఓకే, ఇలాగ ఐయుసిఎన్ అలాగే ఈ కన్వెన్షన్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే, కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి ప్రాబ్లం కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఈ కన్వెన్షన్స్ చదివేటప్పుడు చాలా డీటెయిల్ గా చదవాలి అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలి. అండ్ దాంట్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ టార్గెట్ చేస్తుంది యూపీఎస్సీ, దాన్ని జాట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, సో దాని మీద మీరు కూర్చొని కొంచెం వర్కౌట్ చేయాలి అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. ఇది కొంచెం డీటెయిల్ గా వెళ్లాల్సిన ఏరియా. నెక్స్ట్ 2016 లో కూడా మనకి కన్వెన్షన్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. మీకు చాలాసార్లు చెప్పాను ఒకదానికి ఇంకోదానికి లింక్ అయితే ఉంటుంది అని. ఇక్కడ 2014 ప్రిలిమ్స్ లో చూడండి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అని జస్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ లో భాగంగా అనేది ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే అంటే ఈ పర్టికులర్ థింగ్ ని బేస్ చేసుకునే మనకి 2016 ప్రిలిమ్స్ లో కొంచెం డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఇలాగా మనకి ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి కనెక్షన్స్ అయితే ఉంటాయి. మీకు చాలాసార్లు చెప్పాను అండ్ ప్రతిసారి కూడా పాయింట్అవుట్ చేస్తాను అంటే దీని తర్వాత ఇంపార్టెన్స్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. ఓకే, ఇందా మీకు చెప్పినట్టు మళ్ళీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డీటెయిల్ గా వెళ్లాల్సిన పని ఉంటుంది కన్వెన్షన్స్ లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2018 ప్రిలిమ్స్ లో కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆర్గనైజేషన్స్ కన్వెన్షన్స్ 138 అండ్ 182 ఆర్ రిలేటెడ్ టు అన్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి ఈ ఐఎల్ఓ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 138 182 దాని మీద బేస్ చేసుకుని ఇచ్చారు. అండ్ ఇదే క్వశ్చన్ మళ్ళీ ఏపీపీఎస్సీ 2020 ఎగ్జామ్స్ లో కూడా సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, ఇలాగ మనకి ఏంటి యూపీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీలు కూడా క్వశ్చన్స్ వస్తాయని కూడా మీకు లాస్ట్ వీడియోస్ లో చెప్పాను. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి 2019 లో కూడా మనకి వియన్నా కన్వెన్షన్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్. సో దీని మీద కూడా బేస్ చేసుకుని వచ్చిన వాటి తర్వాత మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే డైరెక్ట్ గా అడిగారు సిఏపీఎఫ్ 2019 లో. నెక్స్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2019 లో కూడా మనకి రామ్సర్ కన్వెన్షన్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. ఆల్రెడీ రామ్సర్ కన్వెన్షన్ మీద మనకి 2010 ఫిల్మ్స్ లో క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇలాగా మనకేంటో ఒక చిన్న లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు ఒక స్టేట్మెంట్ లో. నెక్స్ట్ సిడిఎస్ 2019 లో కూడా మనకి ఇందా మనం ఏదైతే అనుకున్నామో 2014 లో వచ్చింది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అని. సో దీని తర్వాత లింక్ మన 2016 లో వచ్చింది ఒక డైరెక్ట్ క్వశ్చన్ లో ఇన్ డెప్త్ లో. అలాగే ఇక్కడ మనకి సిడిఎస్ లో కూడా మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అనేది కూడా ఇచ్చారు. ఓకే, సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఒకదానికి ఒకదానికి కనెక్షన్ వెళ్తూ వస్తుంది యుఎన్సిసిడి మీద, కాబట్టి దీని మీద కొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ మొన్న ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ 2020 ఎగ్జామ్ లో కూడా బేసిక్ కన్వెన్షన్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ మొన్న సిడిఎస్ 2020 లో కూడా బేసిక్ కన్వెన్షన్ మీద క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఓకే, ఇలాగా
మనకి లింక్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇప్పుడు 2020లో ఇచ్చిన ప్రతిదీ కూడా చూడండి, బేసిక్ కన్వెన్షన్ అనేది ఐఎస్తో స్టార్ట్ అయింది, దీని దగ్గర లింక్ అనేది సీరియస్తో ఉంది. అదే ఇక్కడ ఎన్డీఏ 2020 చూసుకోండి, బయోసేఫ్టీ ప్రోటోకాల్ టు ద కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇందా మీకు చెప్పినట్టు ఇది యూపీఎస్ఎస్ సివిల్ సర్వీస్ 2004 ప్రిలిమ్స్ తో కనెక్ట్ అయింది. ఇలాగ ప్రతిదీ కూడా కనెక్షన్ నుంచి ఉంటుంది. ఓకే, అండ్ మేబీ ఇదే లైన్స్ లో కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. మీరు చూసుకుంటే ప్రతిదీ కూడా మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన కనెక్షన్స్ అనేవి దొరుకుతున్నాయి. ఓకే, కాబట్టి కన్వెన్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎక్కడ కన్వెన్షన్ బేస్ చేసుకొని, కీవర్డ్స్ వచ్చిన బేస్ చేసుకొని, ఎక్కడ వచ్చినా సరే కన్వెన్షన్ అనే పదం ఎక్కడ వచ్చినా సరే, న్యూస్ పేపర్లో కానీ, మీరు చదువుతున్న శంకరయ్యస్ బుక్ లో కానీ, ఏదైనా సరే, లేకపోతే ఏదైనా స్టడీ మెటీరియల్ కావచ్చు, ఎక్కడైనా సరే కన్వెన్షన్ మీద క్వశ్చన్ అయితే వస్తుంది అని 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కొంచెం కంటెంట్ అయితే ఇన్ డెప్త్ లోకి వెళ్లాల్సిన అవసరం అవుతుంది, ఎందుకంటే మీరు గమనిస్తే కొన్ని స్టేట్మెంట్స్ ఫామ్ ఇస్తున్నారు. ఓకే, దీంట్లో అంటే స్పెసిఫిక్ కీవర్డ్స్ మనకు తెలిస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేం. సో అదొకటే ప్రాబ్లం అనమాట. ఓకే, కాబట్టి కన్వెన్షన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఎలాంటి ప్యాటర్న్స్ వస్తున్నాయి కూడా మీకు ఆల్రెడీ మీకు చూపించాను. కాబట్టి వీటి మీద కొంచెం మీరు ఫోకస్ చేయండి. ఓకే, కానీ ప్రతిదీ కూడా చాలా డీటెయిల్ గా వెళ్లాల్సిన అవసరం అవుతుంది అండ్ ప్రీవియస్ పేపర్స్ నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ చాలా రిఫ్లెక్షన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ఇది కన్వెన్షన్ బేస్ చేసుకుని డిఫరెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి గమనించాల్సింది ఒకటి ఏంటంటే బేస్ ఒక్కొక్క కన్వెన్షన్ తర్వాత ఇంపార్టెన్స్ అనేది మనకి మనకి హైలైట్ చేసుకోవాలి ఇంపార్టెన్స్. ఓకే, అండ్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అండ్ వాళ్ళ తర్వాత ఎక్కువ గురించి చూసుకుంటే, మన స్టేట్మెంట్స్ చూసుకుంటే ఇక్కడ బేసిక్ కన్వెన్షన్స్ ఎయిమ్ నెట్ అన్నారు. సో ఎయిమ్ అనేది మనకి ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. అలాగే మనకి అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఎయిమ్ అనే దాని మీద కూడా ఒక స్టేట్మెంట్ కింద ఇచ్చారు. ఓకే, కాబట్టి ఇలాంటి వాటి మీద కొంచెం డీటెయిల్ గా వెళ్ళండి అండ్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి వీటి మీద ఎక్కువ కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం అవుతుంది. కన్వెన్షన్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, కాబట్టి ఇన్ డెప్త్ లోకి వెళ్లాల్సిన అవసరం అవుతుంది అండ్ ప్రతిదీ కూడా మీరు కరెక్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా రైట్ అవుతుంది క్వశ్చన్ కనుక వస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.